అసలు భుజం అనేది జారదండి. పెద్దవారికి ఇలా బ్లౌజ్ అయితే ఈజీ మెథడ్లో బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు వాళ్ళ ఇచ్చినటువంటి లైనింగ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఓల్డ్ ఏజ్ కదా, అసలు లైనింగ్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇది వచ్చేసి మనకి మిగతా లైనింగ్ అయితే సరిపోతుందండి, కానీ వీళ్ళు చిన్న లైనింగ్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక చేతులు కూడా పెద్దగా ఉన్నాయి. సో దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఇది అనేది తీసేస్తున్నాను. తీసేసి నేను నార్మల్ కట్ బ్లౌజ్, ఇది వచ్చేసి పెద్దవాళ్ళు మాక్సిమం నార్మల్ కట్ బ్లౌజ్ తొడుగుతారండి. సో అందుకోసం వచ్చేసి నేను నార్మల్ కట్ బ్లౌజ్ కోసము ఈ అంచులు అనేవి ఇటు సైడ్ ఇట్లా మట్టి పెట్టేసుకొని ఇటు సైడ్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో చేతులకు సంగపిసులు అనేవి వేసుకోవచ్చు, కానీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా అంటే మనకు సరిపోయేటట్టుగా రావాలన్నమాట. ఆ విధంగా చూసుకోవాలి. సో ఇది అనేది నాలుగు మడతలన్నీ వేసేసి ఫస్ట్ నేను నా మామూలు కట్టింగ్ జాయిలు అయితే నార్మల్ కట్ బ్లౌజ్ అయితే ఇంకా ఖచ్చితంగా హ్యాండ్సే కట్ చేసుకుంటానండి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాను. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా చాలా ఈజీ మెథడ్లు అయితే కట్ చేస్తానమాట. నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ మనం హెమ్మింగ్ చేయడం కోసం ఎంతైనా వదులుకుంటామో, ఇది వచ్చేసి శారీలో క్లాత్ కాబట్టి అందులో ఇట్లా అంచుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ఒక వన్కు టూ విధాలు తక్కువనే తీసుకుంటున్నాను అనమాట. 1కు 2 విధాలు తక్కువనే తీస్తున్నాను హెమ్మింగ్ చేయడం కోసము. సో అక్కడ కానించి చెయ్యి ఆల్కి జాయింట్లో చెయ్యి ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారంగానే మార్క్ చేసుకోవాలండి. ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేతులు కొంచెం పైకి పెడితే అస్సలు తొడగరండి. సో ఎక్కువ కిందికి వీళ్ళు ప్రిఫర్ అనేది ఇస్తారనమాట. సో అందుకోసము ఆల్కి జాయింట్ ఎలా ఉంటే అలా మనకి ఇక్కడ వచ్చేసి ఇదాకుని సంకటను అర్థించుకోవటం కోసము ఆల్కి జాయింట్ ఎట్లా ఉంటే అట్లా కట్టింగ్ అని చేయాలండి. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ స్ట్రైట్ ఇట్లా మార్కింగ్ చేసుకుని ఈ నుంచి ఇట్లా దాటనే కలిపేసుకుంటే సరిపోతుంది. సో దీని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇది ఓపెన్ చేయకముందుకి ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోండి, అలాగే హెమ్మింగ్ చేయడం కోసం దగ్గర ఒక టక్స్ కూడా ఇచ్చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ అండి. సో హ్యాండ్స్ అనేవి మనం సంకలోతు కుట్టే తప్పు తీసేస్తాను. హ్యాండ్స్ కట్ చేసి ఇక్కడ సైడ్ మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఇట్లా ఇంకా ఓపెన్ చేసేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి సింగిల్ లేయర్ అనమాట. సో దీన్ని మనము ఇటు సైడ్ ఈ హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఈ చివరి వరకు అయితే ఇలా పెట్టేసుకోవాలి. సో ఇది క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అండి, ఇట్లా పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు అలాగే చేతుల కిందకు ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్, ఇది ఆల్తీ బ్లౌజ్ అండి. నడుము భాగం అంటే వెనుకల భాగం బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఇక్కడ కింద కుట్లతో సహా తీసుకోవాలి, అంటే ఫ్యూచర్లో క్లాత్ ఎగస్ట్ వదులుతాం కదా దానికోసం. సో ఒక 1 ఇంచ్ అనేది ఎగస్ట్ అనేది తీసానమాట. సో ఇది నడుము లూజు, ఇట్లా నడుము లూజుని ఇట్లా సగానికి ఇలా పట్టేసుకొని ఇక్కడ మీకు ఆల్రెడీ సైడ్ కుట్లు కానొస్తుంది కదా ఎగస్ట్ క్లాత్, ఈ క్లాత్ సహా ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది చేసుకోవాలి. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలిపేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోండి, ఇదైతే ఏమి ఎక్కువ తక్కువ లేదు, సమానంగానే ఉంది. సో ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చింది మనకు టోటల్గా 11.5 వచ్చిందండి. 11.5లో మనము సగం, ఇది 11.5 నడుము లూజ్ 11.5 వచ్చింది. సో దీంట్లో సగం అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది ఎంతైనా రానివ్వండి, ఈ నడుము లూజ్ ఎంతైనా రావండి, దీంట్లో సగం అనేది మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడడం కోసము ఇది ఎట్లానే చెప్తాను మీకు, మొత్తం వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆల్కి జాకెట్ పొడుగు అయితే చూద్దాము. ఆల్కి జాకెట్ పొడుగు వచ్చేసి వెనుక భాగం పైన కుట్ల కానుంచి, అంటే షోల్డర్ కుట్టు కానొస్తుంది కదా ఇడ భుజం పైన, ఆ కుట్టు కానుంచి ఇక్కడ నడుము టక్స్ ఉంటుంది, ఆ టక్స్ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. సో నాకు ఇక్కడ వచ్చేసి నడుము టక్స్ వరకు 14 బాగా స్ట్రైట్ కట్టుకుని టేపు పైన భుజం కానించి ఈ విధంగా ఇట్లా పెట్టుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్ కొలత అనేది వస్తుంది. సో ఎగ్జాక్ట్ కొలత వచ్చేసి 14.6, అంటే 14.5 తర్వాత ఒక గీత వచ్చింది. సో ఇది వచ్చేసి నడుము పట్టి సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి 14.6 ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే 15.1 దగ్గర.
సో ఇదండి మనకు బ్యాక్ పార్ట్ పొడవు అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి నెక్ ఇలా వచ్చేసి పైకి ఉంటుంది అనమాట. సో చూసారుగా ఎంత పెద్దగా ఉందో. సో వచ్చేసి ఇది ఎంత ఉండే ఒకసారి చూసుకోవాలి. ఇది ఎంత వచ్చింది, 7 అయితే వచ్చిందండి. ఒకసారి మళ్ళీ చూసుకోవాలి, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 7 వచ్చిందండి. 7 అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. దీనికి ఒక 1/2 ఇంచ్ పైన కుట్ల కోసం అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నారు కదా, నెక్ మార్కింగ్ చేసుకున్నాము, ఈ లూజ్ మార్కింగ్ చేసుకున్నాము. ఇంకా అంతే అండి, బ్యాక్ పార్ట్ లో మనం ఇప్పుడు ఏం మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక ఫింగర్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ పైన ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా కిందికి అనేసుకోవాలి. ఇలా కిందికి అనేసుకున్నాం అనుకోండి, కిందిది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకొని మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ పొడవు 14.5 అనుకోండి, 14.5 లేండి, ఇంకా ఒక గీత దేముంది 14.5 అనుకోండి, 14.5లో ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకుంటే మనకు 13.5 ఉండాలి. సో ఇది 13.5 ఉందో లేదో ఒకసారి చూసుకుందాము. సో 13.5కి తక్కువ ఉందండి. సో 13.5 కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుందాము. వీళ్ళు ఆల్రెడీ మన క్లాత్ తక్కువ అనేది ఇచ్చారనమాట. సో 1/2 ఇంచ్ అనేది తగ్గించాను, 14.5 అనే మార్కింగ్ చేస్తున్నాను అల్జైట్కు. సో ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసరము మొత్తం మనం 13.5 ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 13.5 దగ్గర ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం టోటల్గా వచ్చేసి మనకు ఒరిజినల్ వచ్చేసి 14.5, ఇది కుట్లతో సహా కలుపుకుంటే 15.2 ఇంచ్ అయితే తీసాను అనమాట. అంటే కింద 1/2 ఇంచే తీశాను, పైన భుజం పైన 1/2 ఇంచే తీశాను. మామూలు అయితే పైన భుజం పైన 1/2 ఇంచ్ తీసుకున్నాను, మామూలు క్లాత్ ఎక్కువగా ఉంటే పైన 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను, కింద 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మన క్లాత్ తక్కువ ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనకు 13.5 రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్. సో అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించాను, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తగ్గించాను. ఇప్పుడు మనకు జైట్లో ఎటువంటి తప్పులేం కావండి, ఎగ్జాక్ట్ కొలతగా సరిపోతుంది అనమాట. మనము నడుపట్టి దగ్గర కొద్దిగా సన్నా కుట్టేసుకుంటే సరిపోతుంది, అలాగే షోల్డర్ దగ్గర కొద్దిగా సన్నా కుట్టేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా దాంట్లో తప్పించి మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలంటే చాలా ఇలా టెక్నిక్ తానే యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఎక్కువ అతుకులేస్తే జైట్ అంత ఫిట్టింగ్ అనేది బాగుండదండి. సో అందుకోసం చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం మనకు క్రాస్ పట్టి కావాలి, సో అవల్ల ఉన్నాయి కాబట్టి మనం సంగపిసి తీయాలి. సో అందుకోసం నేను ఇక్కడ 1/2 ఇంచ్ అయితే తగ్గించాను. కానీ మన జాకెట్లు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు, మీకు నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది నేను నడుము లూజ్ ఎంత చెప్పాను, 11.5 చెప్పాను కదా, 11.5 అయితే తీసేసుకున్నాము. మామూలు అయితే నాకు 11.2 గీతలు అయితే వచ్చింది, కానీ ఇంకా ఆ 2 గీతలు ఏముందనేసి నేను 11.5 అయితే మీకు చెప్తున్నా అనమాట. 11.5లో సగం ఎంత వస్తుంది మనకి, 6కు 2 గీతలు తక్కువ అయితే వస్తుంది. ఇట్లా టేప్ను ఇలా 11.5 దగ్గరికి ఇలా మర్చి పెట్టుకున్నామంటే 6కు 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. 6కు 2 గీతలు తక్కువ అనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా భుజం పైన. సో ఈ ముసలామకు చేతులు కొద్దిగా లావుగానే ఉన్నాయండి, చేతులు కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలనే సంకటం ఎంత తీసుకోవాలని చెప్తాను. ఇదైతే షోల్డర్ అయితే ఎవరి బ్లౌజ్కైనా అంతే అండి, ఇప్పుడు ఎవరి బ్లౌజ్కైనా అంతే. ఇది వచ్చేసి నడుము బ్లౌజ్ ఎంత అయితే వస్తుందో దాంట్లో సగం తీసుకొని షోల్డర్ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటాం. కానీ చేతులు లావుగా ఉన్న వాళ్ళకి అంటే సంకా దగ్గర లావుగా ఉన్న వాళ్ళకి అంటే చెస్ట్ అంత కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి 1/2 గీతలు అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇది వచ్చేసి 6కు -2 గీతలు, దీనికి మనము 6 తీసుకుంటే సరిపోతుందండి. అంటే మనకు దీనికి 1/2 ఇంచులు అనేది కలుపుకుంటే మనకు 6 అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకు 6కు 2 గీతలు తక్కువ షోల్డర్ తీసుకున్నాము. సో 6 2 గీతలు తక్కువ అనేది మనం ఇక్కడ కలిపేసుకుంటాం అంతే. సో అప్పుడు మనం 6 ఇంచులు అనేది మనం సంక డౌన్ కోసం అయితే తీసుకుంటున్నాం. సో నార్మల్గా అయితే కనుక కొద్దిగా ఒక మీడియం సైజులో ఉన్న వాళ్ళకైతే కనుక నడుములు ఎంత అయితే ఉంటుందో అదే షోల్డర్ తీసుకోవాలి, అదే సంగ కోసం తీసేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలాగ కొంచెం చెస్ట్ లావుండి కొంచెం చేతులు కూడా కొద్దిగా లావు ఉన్న వాళ్ళకైతే ఇలా తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా 2 గీతలు అనేది పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది నెక్ బ్యాక్ నెక్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఆల్రెడీ 7 దగ్గర. సో ఇది మొత్తం పొడవు ఎంత ఉంది మనకి, 7.5 ఉందండి. అంటే మనకు నెక్ డీప్ నెక్ కాదు, ఓవర్ నెక్ అంతకంటే కాదు, ఇది పై నెక్ అనమాట. అంటే మెడ అనేది చాలా పైకి ఉంది. సో అప్పుడు పైకి ఉన్నప్పుడు ఇక్కడ సంక్రాంతి దగ్గర 1.5 తీసుకోవాలి. ఇది అస్సలు మర్చిపోకండి, సంక్రాంతి అయితే
ఒకటిన్నర తీసుకోవాలా లేదంటే వీళ్ళకి సొంత దగ్గర పట్టేసినట్టుగా అసలు ముందరికి అన్నీ తిరగదన్నమాట జాకెట్. సో అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం లూజ్ ఎంత తీసుకున్నాము అంత లూజ్ ఇక్కడ మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ బాక్స్ షేప్లో కొట్టేసుకున్నామంటే మనం లైన్ అనేది చక్కగా కట్ చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా. సో ఈ విధంగా అయితే మనకు బ్యాక్ పార్ట్ కింద మార్కింగ్ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ పైన మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13 దగ్గర 13.5 దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. సో బ్యాక్ పార్ట్లో నుంచి కింద బ్యాక్ పార్ట్ అనమాట, కింద బ్యాక్ పార్ట్లో నుంచి 2.5 పైకి మార్కింగ్ చేసేస్తున్నాను. అంటే ఇక్కడ మనకుట్టేసరికి ఇక్కడ 2 అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి 3.5 అంటే కింద బ్యాక్ పార్ట్ కింద నుంచి చూసుకుంటే 3.5 లేదంటే ఇక్కడ 5 ఇంచు కుట్ల కోసం తీసేస్తాను చూడండి, ఆ నుంచి తీసుకుంటే కనుక 3 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు ఈ షేప్ ఈ 13.5 అలాగే దీన్ని ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా చాలా ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ వీళ్ళకు ఎక్కువ డీప్గా అంటే ఎక్కువ బ్రాడ్గా తొడగరు అనమాట. ముస్లిం వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ బ్రాడ్గా తొడగరు. సో అందుకోసం వచ్చేసి వీళ్ళకు ఖచ్చితంగా 2 ఇంచులే తీసుకోండి. ఎంతలా ఉన్నా ఎంత సన్నా ఉన్నా, సన్న ఉన్న వాళ్ళకి అయితే 1.5 తీసుకోండి. లావు ఉన్న వాళ్ళకి మాత్రం ఎంత లావు ఉండి ఇంకా ఎంత లావైనా కానీ ఉండనియండి, వాళ్ళకి మాత్రం 2 ఇంచులే తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మామూలుగా అయితే కనుక నేను ఎవరికైనా కానీ 6.5 పెడతాను. సో తర్వాత నేను ఆల్టర్నేట్ ప్రకారంగా కొలిసి చూస్తాను అనమాట. సో ఇక్కడ కూడా 2 ఇంచులే తీసాను. వీళ్ళు ఇక్కడ ఫ్రంట్ కూడా బ్రాడ్ గేమ్ తొరగదు కాబట్టి ముసలి వాళ్ళు, సో అందుకోసం 2 ఇంచులే తీసాను అనమాట. కొంచెం మన లెక్కటోళ్ళకైతే అంటే వయసు వాళ్ళకైతే కనుక ఇక్కడ 2.5 తీసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు పైన కుట్ల కోసం అర్ధించాలి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసాను. అవే మనం కుట్టి అయితే వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి సైడ్ నెక్ ఎంతనే కొలుచుకోవాలి. పైన గీత గీసాం కదా కుట్టు కోసము, అక్కడ కానించి ఈ విధంగా ఇలా పెట్టి చూసుకొని ఎక్కడ దాకా ఉందో ఇక్కడ దాకా వచ్చిందని నేను మార్క్ చేసినది అయితే కరెక్ట్ సరిపోయింది, 6.5 కరెక్ట్ సరిపోయింది. సో ఇదే క్లాత్ ఇలా పెట్టేసుకుని క్రాస్ పట్టి వరకు ఎంత ఉందో అంతే ఇక్కడ మార్కింగ్ అని చేసాము. తర్వాత ఎగస్ట్ 1 ఇంచు. సో మనం మార్క్ చేసినది అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో సంకలోతు అనేది ఇలా ఇది తీసేసుకోవాలన్నమాట. సంకలోతు మనం కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది కటింగ్ చేస్తాము, అంత కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇది కట్ చేస్తాము. సో ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇది రౌండ్ షేప్ అనేది తీసేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కొంచెం బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం కిందికుంది, ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం పైకి ఉంది. సో అందుకోసం నేను రెండు కలిపేసి తీసుకున్నానండి, కొద్దిగా తేడా ఉందనేసి. తర్వాత బ్యాక్ నెక్ సపరేట్గా కట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని ఈ గీత కట్ చేయకండి, ఈ గీత కట్ చేయండి. లేదంటే మీరు లాస్ట్కి అయినా కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆ గీత అనేది మార్కింగ్ చేసుకోండి సంకలోత అనేది. లేదంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి రెండు కలిపేసి కట్ చేశారనుకోండి జాకెట్ మొత్తం చెడిపోతుంది. సో ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ డివైడ్ చేసేస్తున్నాను. సో మనకి ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కొంచెం కిందికి అనేది కట్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కర్వ్ తీసేసుకోవాలా, ఇక్కడ కొద్దిగా ఇట్లా సంకలోతనే తీసేసుకోవాలి. సో అయిపోయిందండి మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కట్టింగ్ కూడా అయిపోయాయి. ఇంకా ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ పట్టీలు అనేవి తీసుకుంటున్నాము. సో క్రాస్ పట్టీ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇదే క్లాత్ ఇలా పెట్టేశానండి. సో ఇగస్ట క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి పైకి 4 ఇంచులు, రే ఇక్కడ నుంచి 3 ఇంచులు, ఇక్కడ నుంచి 3 దగ్గర 1.5, దీన్ని ఇట్లా కలిపేసుకుని క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఒక్క ఉండరు ఇక్క ఏమి, నేను వీడియో తీసుకుంటున్నా ఏం కా